టీమిండియా మాజీ సారథి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 1,050 కోట్లకు యజమాని. స్టాక్రో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెటర్లలో ఇంత నికర ఆస్తి ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ ఒక్కడే. 34 ఏళ్ల కోహ్లీ టీమిండియా కాంట్రాక్ట్ లో A+ ఆటగాడిగా కొనసాగుతూ 7 కోట్లు అందుకుంటున్నాడు. ప్రతి టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షలు, వన్డే 6 లక్షలు, T20కి 3 లక్షల చొప్పున తీసుకుంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కింగ్ కోహ్లీ ఏడాదికి 15 కోట్లు పుచ్చుకుంటున్నాడు. దీనికి తోడు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిచ్, ఎంపీఎల్ స్పోర్ట్స్ కాన్వో తదితర 7 స్టార్టప్లలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఇక 18కి పైగా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీ ఏడాదికి 7.50 కోట్ల నుంచి 10 కోట్లు సంపాదిస్తున్నాడు. బాలీవుడ్ స్పోర్ట్స్ ఇండస్ట్రీలో ఇంత మొత్తం సంపాదిస్తున్న ఒకే ఒకడు కోహ్లీనే. ఇలాంటి బ్రాండ్ల అంబాసిడర్మెంట్ల అడ్వర్టైజ్మెంట్ల ద్వారా దాదాపు 175 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కు 8.9 కోట్లు, ట్వీట్ కు 2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ముంబైలో అతడికున్న ఇంటి విలువ 34 కోట్లు కాగా, గురుగ్రామ్ లో 20 కోట్ల విలువ చేసే ఇల్లుంది. 31 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఇండియన్ సూపర్ లీగ్ లో ఎఫ్సీ గోవా ఫుట్బాల్ క్లబ్ జట్టుకు కోహ్లీ యజమాని, అలాగే ఒక టెన్నిస్ జట్, ప్రో రెస్లింగ్ జట్ కూడా ఉన్నాయి.